చేస్తే నేను స్వేదపత్రం అంట. స్వేదపత్రం కాదు, అది సౌదపత్రం. నీ యొక్క ఆస్తులు పెంచుకున్నావు, తెలంగాణ ప్రజలను మోసం చేసి నువ్వు ఆస్తులు పెంచుకున్నావు, నీ కుటుంబం కలవకుండా కుటుంబం అని నేను దాని ఆ శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయమన్నాను. వాళ్ళు వచ్చినప్పుడు ఎట్లున్నారు, ఇప్పుడు ఎట్లున్నారు అనేది ఆ శ్వేతపత్రం రిలీజ్ చేయమన్నాను. మా యొక్క పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ పిల్లలు, దానికి జవాబు చెప్పాలని అడుగుతున్నాను. నువ్వు దాని మా యొక్క తెలంగాణ అమాయకులను, నిరుద్యోగ పిల్లల యొక్క ఆస్తులు ధ్వంసం చేసి దోచుకున్నామని నేను అంటున్నాను. దానికి మిమ్మల్ని 390 గాలని అంటున్నాను. ఇక్కడ ఒక్కొక్క ఉన్న మాజీ ఎమ్మెల్యేలు కానీ, ఇంకా ఇప్పుడు టీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యేలు కానీ 1000 కోట్లకు తక్కువలేదు. ఈ ఆస్తులన్నీ ఇక్కడ తీయండి. ఇవన్నీ తెలంగాణ ఆస్తులు కాదు, తెలంగాణ ప్రజల ఆస్తులు కాదు. అందుకని మీరు 390 కానీ మేము మాట ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా దీనికి జవాబు చెప్తుంది. ఏదైతే నిరుపేదలకు ఇచ్చిన మాట, బడుగు బలమైన వర్గాలకు ఇచ్చిన, ప్రతి ఒక్కరికి ఇల్లు, నిరుపేదలకు ఇల్లు కూడానికి ఉద్యోగాలు, జాబ్ కార్డు రెడీ అవుతుంది, జాబ్ ఇవ్వడానికి, అలాగే గృహజ్యోతి, తర్వాత రైతు బంధు అన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. నువ్వు రైతు బంధుతో ఉన్నోనే పెద్దపీట వేసిన తప్ప గరీబ్ వాడిని ఎక్కడ కూడా చూడలేదు. 5 ఎకరాలు ఎక్కడనే ఉన్నాడు, 1000 ఫామ్ హౌస్ ఉన్నది కూడా వేసినాడు. అది తప్పని మేము దాన్ని సరిదిద్దుకుంటూ వస్తున్నాం. సరిదిద్దుకుంటూ వచ్చిన తరుణంలో రైతుకు రైతు మంది రాదు, ఇక రైతు మంది పోయినట్టేనా, ఈ విధంగా కామెంట్లు చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటా పోతే వాళ్ళ శిశుపాలన లాగా 100 తప్పులు ఉన్నాయి. ఈయన కేటీఆర్ గారు మహాభారతంలో ప్రగాభాలు కొట్టచ్చు, ఉత్తర కుమారుడు అని ఉత్తర కుమార డైలాగులు కొడుతున్నాడు. ఇప్పుడు ప్రజలు బుద్ధి చెప్పిండ్రు, కొంచెం సపోర్ట్ చేయండి ప్రభుత్వాన్ని. మీరు గైడ్ చేయండి, మీరు చాలా మేధావులు కదా, ప్రభుత్వాన్ని గైడ్ చేయండి. ఎంతసేపు 420 గాలు అని పేరు పెట్టారు, మీరు 390 గాలు అంటున్నారు. 390 ఆన్సర్ ఇవ్వండి. ఒకసారి సెక్షన్ చదువుకోమని 390 ఏం చెప్తారు. మీ యొక్క ఎమ్మెల్యేలు, మీ ప్రభుత్వం చేసింది అది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.